చైర్మన్ వినోద్ కుమార్ తెలిపారు. కరీంనగర్ కేంద్ర గ్రంథాలయాన్ని వినోద్ కుమార్ సందర్శించారు. ప్రధాని మోడీ ఉచిత పథకాలు వద్దని సుప్రీంకోర్టులో కేసు వేసినందుకు మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. దేశంలో ప్రతి వ్యక్తి ఇండైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నా కొంతమంది ఇన్ కాంటాక్ట్స్ కంటే సంపన్న వర్గాలకి మద్దతుగా ప్రధాని మోడీ మాట్లాడాడన్న ఆయన ఖండించారు. భారతదేశంలో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి ట్యాక్సేషన్స్ చాలా ఎక్కువ. దాని గురించి మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీ గారు. భారతదేశంలో ప్రతి పౌరుడు పుట్టినటువంటి బిడ్డ కంచెలి ఏదో విధంగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కడుతూనే ఉన్నాడు. అగ్గిపుల్ల కూడా ట్యాక్స్, ప్రొద్దున లేస్తే టూత్ పేస్ట్ పెడితే టూత్ పేస్ట్ ట్యాక్స్ కడతాం. కాబట్టి రోజు ప్రతి పౌరుడు మినిమం ఒక 20 నుండి 30 సార్లు ట్యాక్స్ కడతాడు. ప్రతిరోజు బస్ ఎక్కిన ట్యాక్స్, పెట్రోల్ పోసుకున్న ట్యాక్స్, పెట్రోల్ డీజిల్ పోసుకున్న ట్యాక్స్, లేదా డీజిల్ వేరేవాడు పోసుకున్న ట్యాక్స్, డ్రైవర్ ఓనర్ బస్సు ఓనరు లేకపోతే ఆటో ఓనరు డీజిల్ పోసుకున్న మళ్ళీ ఆ ఓనరుకు కట్టేటువంటి ఆ డీజిల్ పైన ఈ ప్రయాణికులు ట్యాక్స్ కడతాడు. వాడికి ఇస్తాడు కదా, డబ్బులు ఇస్తాడు కదా. కాబట్టి మోడీ గారు ఒక ప్రధానమంత్రి హోదాలో ఆ విధంగా వ్యాఖ్యానించడం ఈ దేశ ప్రజలకు మంచిది కాదు. చూసి రూపికతో చూసారు, 10 సంవత్సరాలు అవుతుంది నరేంద్ర మోడీ గారు వచ్చి, ఒక్క పథకమైనా పెట్టినండి పేద ప్రజల కోసం? పేద ప్రజల కోసం ఒక్క పథకం పేరు చెప్పమని చెప్పండి. ఆ రైతు బంధు సక్సెస్ అయితే ఆయనే ప్రధానమంత్రి కిసాన్ అని పెట్టాడు. ఒకే రాష్ట్రం ఒకే రాజ్యం